అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం చర్చించబోయే విషయం కాన్స్టిపేషన్, మలబద్ధకం అన్నట్టు పొద్దున మోషన్ ఫ్రీ అయిందా మీకు? సో ఈ మలబద్ధకం ప్రాబ్లం ఈ రోజుల్లో చాలా ఎక్కువ వేధిస్తున్నటువంటి సమస్య. ఈ మలబద్ధకం ఎందుకు పెరుగుతుంది? మన లైఫ్ స్టైల్ మెయిన్ కారణం దానికి. అంటే ఫైబర్ ఫుడ్స్ తక్కువ కావడం, అంటే అంత సూపర్ మార్కెట్ ఫుడ్సే తింటున్నాం మనం. సో దాంట్లో ఏముంటుంది, ఫైబర్ అంతా తీసేసి ప్రాపర్ అంటే మంచిగా నిగనిగలాడేటువంటి ఫుడ్ ఇస్తారు, అది ప్రాబ్లం. అందువల్ల ఫైబర్ తగ్గుతుంది. కూరలు, ఆకుకూరలు వాడడం తగ్గించాం, కూరగాయలు వాడడం తగ్గించాం. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవడం, ప్లస్ స్ట్రెస్ ఎన్ని తీసుకున్నా కానీ స్ట్రెస్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువ ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ పెరిగినా మీకు కాన్స్టిపేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్ నిద్ర లేకపోవడం, అంటే నిద్ర అని మేము చెప్పట్లేదు, పర్టికులర్గా బాడీకి రెస్ట్ లేకపోవడం, ప్రాపర్ రెస్ట్ లేకపోవడం, అలాగే టెన్షన్ లైఫ్ ఎక్కువ ఉండడం ఒకటి. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ బేసికల్గా తీసుకోవట్లేదు. మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదండి, ఎన్నో వీడియోలు మీరు చూసే ఉంటారు కదా. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం అనేది బాగా సతాయిస్తుంటుంది. ఏజ్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత అబౌవ్ 60 వాళ్ళకైతే యూజువల్గా అక్కడ ఉండేటువంటి పేగుల్లో మూమెంట్ తక్కువ కావడం వల్ల మలబద్ధకం ఎక్కువ వస్తుంటుంది. ఎక్కువ నీళ్ళు తాగాలి, ప్లస్ దాంతోపాటు పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది. అంటే ఎలా అంటే, మనం అన్నం తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ 3 సార్లు మనం తింటాం అనుకుంటే, ప్రతిసారి అన్నం తినబోయే ముందు సలాడ్ తినాలి. అంటే కీరా, క్యారెట్, టమాటా, లేకపోతే ఏది ఉంటుంది. ఇప్పుడు క్యారెట్ అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినకూడదు, మిగతా వాళ్ళు తినొచ్చు. సో దాని బదులు వేరేది, సొరకాయ తీసుకోండి, బీరకాయ తీసుకోండి, దొండకాయ, ఏదో ఒకటి వెజిటబుల్ పచ్చి. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు సలాడ్ ఉంటుంది చూసారా. సో ముందు సలాడ్ తినాలి. సలాడ్ తింటే ఫైబర్ అనేది ముందు వెళ్ళిపోతుంది బాడీలో. సలాడ్ తిన్న తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగి మీరు ఫుడ్ తిన్నారంటే, సో అది ప్రాపర్గా డైజెస్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. తక్కువ తింటాం ఒకటి, రెండోది ఆ ఫైబర్ వెళుతుంది కాబట్టి ఆహారం ఫాస్ట్గా కూడా మూవ్ అవుతుంది. ఓకే, అలాగే మనం నీళ్లు తాగినప్పుడు ఆ ఫైబర్ ఆల్రెడీ ఉండేది ఉబ్బుతుంది, ఎక్కువ ఉబ్బి బోలస్ అని చెప్పి తయారు చేస్తుంది. అది తొందరగా ఆహారాన్ని మూవ్ చేస్తుంది. దాన్ని తీసుకోవడం వల్ల మన ఆహారంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ కూడా ప్రాపర్గా అబ్జర్వ్ కాదు, లోపలికి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చేయొచ్చు. అలాగే నైట్ కూడా మనం ఫుడ్ తిన్న తర్వాత కనీసం ఒక 2 గంటలు మేల్కోవాలి. తిన్న వెంటనే పడుకుంటే కాన్స్టిపేషన్ వస్తుంది. కనీసం అంటే మేము చెప్పేది ఏంటంటే 8-9 గంటల లోపల. 8కి మీరు బోర్డర్ పెట్టుకున్నారంటే కనీసం 10 గంటలు పడుకోవాలి. 9కి తింటే 11 గంటలు పడుకోవాలి. ఎక్కడ కూడా ముందు సలాడ్ తినాలి. ఇంకొకటి, అన్నంలో కూర కాదు, కూరలో అన్నం రివర్స్ చేయండి. దాన్ని ముందు మీరు ఎంత కూర తినగలరో డిసైడ్ చేయండి. అది పప్పులు లేకుండా చేసేటువంటి బాయిల్డ్ వెజిటబుల్ ఏదైతే ఉండి వండించినటువంటి ఉడకబెట్టినటువంటి కూర, ముందు దాన్ని డిసైడ్ చేసుకొని దాంట్లో సగం తినాలి. మీరు ముందు 2 కప్పులు కూర నేను తింటానని మీరు డిసైడ్ అయితే సగం అంటే 1 కప్. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, కూరకేమో చిన్న కప్పు, అన్నానికేమో పెద్ద కప్పు కాదు, కూర కప్పే అన్నానికి కూడా. అందుకే కూర పెద్ద కప్పుతో తీసుకోండి, దాంట్లో సగం అన్నం తీసుకోండి. ఇలా తిని చూడండి మీ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందో చూద్దాం. సో ఇది లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. లైఫ్ స్టైల్లో మనం ఇలా చేంజెస్ చేసుకోగలిగితే మనకు మలబద్ధకం అనేది ఎప్పటికీ రాదు. అప్పటికీ కొంతమందికి పేగులు కొంచెం స్లోగా స్లగ్గిష్ మూమెంట్ ఉండడం, పెరిస్టాలిక్ మూమెంట్ తక్కువ ఉండడం, ఇటువంటి జరిగినప్పుడు మలబద్ధకం వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? చిన్న చిట్కా, ఆల్రెడీ మనం ఇంతకుముందు 2-3 చిట్కాలు మలబద్ధకం మీద షేర్ చేసుకొని ఉన్నాము. ఇప్పుడు మరొక చిట్కా ఏంటంటే, ఇంట్లో చింతపండు ఉంటుంది, చింతపండు కొంచెం ఉప్పు, కళ్ళుప్పు, అయోడైజ్డ్ సాల్ట్ కాదు, మామూలు ఉప్పు, దొడ్డుప్పు అంటారు. ఓకే, ఆ ఉప్పు దాంతోపాటు కొంచెం జీలకర్ర, ఓకే, ఈ 3 వేసి దంచండి. బాగా దంచాలి, మొత్తం అన్నీ కలిసిపోతాయి. ఓకే, అంటే జీలకర్ర అంత నలగదు కానీ ఓకే, దానికి మొత్తం మీరు వేసిందంతా అయితే చింతపండు కతుక్కుపోతుంది. బాగా గట్టిగా దంచండి, గట్టిగా దంచి దాన్ని తినాలి. మెల్లగది పుల్లగా ఉంటుంది, కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి బాబు. చిన్నప్పుడు మేము ఇది విలేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ దంచుకొని రెడీమేడ్గా ఏదైనా తినాలనిపిస్తే ఫాస్ట్ ఫుడ్లు అప్పుడు లేవు కదా, అందుకని ఏం చేసేవాళ్ళం, ఈ చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా దంచేసి దాన్ని రౌండ్గా ఇలా చేసి ఒక పుల్లకు గుచ్చుకొని తినేవాళ్ళం మెల్లగా. అంటే ఐస్ ఫ్రూట్ తిన్నట్టు తినేవాళ్ళం, లాలీపాప్ తిన్నట్టు తింటూ ఉండేవాళ్ళం మెల్లగా. సో అది చూసి మా అమ్మమ్మ చెప్తుండేది, అరే బాబు ఇది తింటే చెమ్మెత్తుకొని బయటకు పోవాలి, ఎందుకంటే ఆ పల్లెటూళ్ళలో అప్పుడు బాత్రూమ్ లేవు, సో చెమ్మ తీసుకొని బయటకు పోవాల్సిందే. సో అరే చెంబు తీసుకొని బయటకు పోతావరా అని చెప్తుండేది. కానీ చాలా టేస్టీగా ఉండేదండి అది, ఎందుకంటే కొంచెం
ఆ జీలకర్ర దాంట్లో పడేదానికి టేస్టీ టేస్టీ అనిపించేది. తెలియకుండా గప్చిప్పుగా తినేసేవాళ్ళం, ఒక ఐదు తినేసేవాళ్ళం. సో స్టార్ట్ అయ్యేది, కడుపులో గొడుగు కూడా స్టార్ట్ అయిపోయేది, మోషన్కి వెళ్ళాల్సి వచ్చేది. మళ్ళీ చూస్తే తిడతారు కదా, అందుకని ఎవరి తెలియకుండా చెంబు తీసుకొని బయటకు పోవడం. సో కాబట్టి ఇప్పుడు ఉన్నాయనుకోండి, మనకు బాత్రూమ్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. సంజీవిని ఆశ్రమంలో కూడా కొంతమందికి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందంటే డేలో కనీసం ఒక 3-4 సార్లు తినండి అని చెప్తాం. దాన్ని దంచేసి ఇస్తే వాళ్ళు తింటూ ఉంటారు, మోషన్స్ అవుతాయి, పొద్దున్న లేవగానే మోషన్స్ అవుతాయి. చూడండి, బాడీ బాడీకి డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది 5-6 సార్లు తిన్నా కానీ అంత రాకపోవచ్చు, కొంతమంది 2 సార్లు తినగానే స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. విటమిన్ సి ఉంటుంది ఒకటి, ప్లస్ ఈ ఏదైతే మీరు జీలకర్ర తీసుకున్నారో అది ఫ్లమ్ అంతా క్లియర్ చేసేస్తూ ఉంటుంది. కొంచెం ఉప్పు, టేస్ట్ కోసం ఉప్పు తీసుకుంటున్నాము. సో ఆ ఉప్పు అనేది సో హైడ్రేషన్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల అది ఒక విధమైనటువంటి ఈ మూడు కలిసి ఒక విధమైనటువంటి పెరిస్టాల్టిక్ మూమెంట్ అనేది మన ఇంటెస్టైన్లో తయారవుతుంది. అందుకని బాడీ దానికి మూమెంట్ మొటిలిటీ క్రియేట్ చేసి చేస్తుంది. నైట్ పడుకోబోయే ముందు ఒక్కటి మాత్రం తినండి ఖచ్చితంగా. మీ బాడీ కండిషన్ మీరు చూసుకోండి, ఎంత క్వాంటిటీ వాడాలి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకొని కరెక్ట్గా మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువసార్లు పోతారండి, సింపుల్. దీనికి ఏమీ ఖర్చు లేదు, మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు మనం వాడుకోవచ్చు. నైట్ తినేసి పడుకుంటే పొద్దున ఫ్రీ మోషన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తాము. అలాగే మోషన్ కూడా మనకు పొద్దున్న లేవగానే ఫ్రీ ఉంటుంది. పొద్దున్న లేస్తే నాకు మోషన్ వస్తుందా లేదా అనేటువంటి ఆ టెన్షన్ అయితే మనకు ఉండదు. ఏమంటారు, సరేనా? సో ఈ వీడియో మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. ఇటువంటి వీడియోస్ మరెన్నో మనం షేర్ చేస్తూ ఉంటాము. ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్లో ఉండేటువంటి జేబీఐటి కాలేజ్ దగ్గర మా సంజీవిని ప్రకృతాశ్రమం ఉంటుంది. అక్కడ మీరు అతిథులుగా విచ్చేయచ్చు, ఇటువంటి విషయాలు మరెన్నో తెలుసుకోవచ్చు. అక్కడ ప్రకృతి ఆహారం కూడా మేము అందిస్తాము. కాకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మాత్రం మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.